అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. మనం ఓవెన్ లేకుండా సింపుల్ పిజ్జా ఎవరైనా ఇంట్లో చేసుకునేలాగా నేను చేసి చూపిస్తాను. ఇన్స్టెంట్ సాస్, అది కూడా సాస్ కి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. పిజ్జా డో మటుకి యాజ్ ఇట్ ఈస్ గా మనం ఓవెన్ ఉన్నా లేకపోయినా అదే డో యూజ్ చేసుకోవాలి. పిజ్జా డో ఎలా చేసుకోవాలో మీకోసంలో మనం చాలా సార్లు చూసాం, బట్ స్టిల్ ఇప్పుడు నేను చెప్తాను అందులో ఏమేమి కావాలి అని. మైదా పిండి ఒక కప్పు తీసుకుంటే అందులో ఒక స్పూన్ ఈస్ట్ తీసుకోవాలి, చిన్న స్పూన్ ఈస్ట్, కొద్దిగా చక్కెర, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత నీళ్లు పోసి మెత్తగా ఇలా పిండి తడుపుకొని ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక 20-30 నిమిషాలకి చక్కగా పిండి పొంగుతుంది. అదే చలికాలం అనుకోండి, ఒక 40 నిమిషాల్లో పిండి ఇలా తయారవుతుంది. ఇలా తయారైన దాంతో మనం చక్కగా పిజ్జా చేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి ఎందుకైనా మంచిది, మీరు ఇంట్లో పిజ్జా చేసుకునేటప్పుడు లింక్ ఒకసారి మీకోసంలో ఫాలో అవ్వండి. సో మరి పిజ్జా డో రెడీగా ఉంది కదా. సింపుల్ సింపుల్ సాస్ చెప్తాను. ఇక్కడ టమాటో ప్యూరీ ఉంది. టమాటో ప్యూరీ మనకి కాస్త గరం మసాలా కావాలి. హోమ్ మేడ్ గరం మసాలా అయినా లేకపోతే రెడీమేడ్గా తెచ్చుకుంది అయినా పర్లేదు, కొంచెం గరం మసాలా వేసి. మామూలుగా పిజ్జా మనం పిజ్జా షాప్కి వెళ్ళి తింటే కనుక మైల్డ్గా ఉంటుంది, అదే మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది. నాకైతే స్పైసీగా ఉన్న పిజ్జా అంటే ఇష్టం అబ్బా. సో మరి అలాగే కాస్తంత మిక్స్డ్ డ్రై హెర్బ్స్ వేసుకోవాలి. అలాగే ఇందులో మంచి ఫ్లేవర్ ఇంకా పెంచడం కోసం సన్నగా కట్ చేసుకున్న గార్లిక్, అలాగే కాస్త కారం, కొద్దిగా ఉప్పు, టమాటో ప్యూరీ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు, కొంచెం సాస్ అయితే సరిపోతుంది. ఇందులో నేను ఉప్పు కూడా వేశాను. వెల్లుల్లి, మిక్స్డ్ డ్రై హెర్బ్స్, కారం, గరం మసాలా టమాటో ప్యూరీలో కలుపుకుంటే ఇన్స్టెంట్గా పిజ్జా సాస్ రెడీ అయిపోతుంది. ఉల్లిపాయలు కట్ చేసి, టమాటాలు కట్ చేసి అదంతా చేసుకోవాల్సిన అవసరం లేదా అని అంటే అది ఒక డిఫరెంట్ సాస్, ఆ సాస్ టేస్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తుంది ఇది ఒక డిఫరెంట్ సాస్, అన్ని టేస్ట్లు ఒకలా ఉండవు. టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా ఇలా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి అన్నీ అప్పటికప్పుడు చేసేయడం అంటే కష్టం, అందులో హాలిడేలో ఉన్నారు కాబట్టి పిల్లలు ఏదో ఒకటి తింటా అని మారం చేస్తూ ఉంటారు కాబట్టి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా పిజ్జా సాస్ తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఎక్కువ రోజులు నిలువ ఉంచుకోవడానికి రాదు. అదే నేను చెప్పిన కుకింగ్ ప్రాసెస్ అవన్నీ ఉన్నాయి కదా, అలా చేసి పెట్టుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఒక 2-3 నెలల వరకైనా సాస్ని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఇదైతే ఇన్స్టెంట్గా ఈ రోజుకి ఈరోజు ఫినిష్ చేసేసుకోవాలన్నమాట. సాస్ తయారు చేసాం కదా, ఇక్కడ చూడండి టాపింగ్స్ కోసం పెట్టుకున్నాను. మీ దగ్గర మష్రూమ్స్ ఉంటే మష్రూమ్స్, పన్నీర్ ఉంటే పన్నీర్, లేదా నాన్ వెజ్ యాడ్ చేసుకోవాలనుకుంటే చికెన్ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు సింపుల్గా వెజ్ పిజ్జా తయారు చేస్తున్నాను. నా దగ్గర ఇంట్లో కిచెన్లో అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ నేను యూస్ చేస్తున్నాను. క్యాప్సికమ్ తీసుకున్నాను, ఉల్లిపాయలు తీసుకున్నాను, టమాటాలు లోపల గింజ తీసేసి తొక్క తీసుకున్నాను, పచ్చిమిర్చి కొంచెం స్పైసీగా ఉండడం కోసం పచ్చిమిర్చి తీసుకున్నాను, అలాగే అలపినోస్, మనకి క్యాండ్ అలపినోస్ దొరుకుతాయి, అలాగే ఆలివ్స్ కూడా దొరుకుతాయి, ఏది కావాలంటే అవి. స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. టాపింగ్స్ అనేది మన చాయిస్. ఇప్పుడైతే మనం సింపుల్గా ఈ 5 టాపింగ్స్ వేసుకుంటున్నాం. మనం ఏ పిజ్జా చేసినా సరే చీజ్ మటుకి మస్ట్గా ఉండాలి. ఇది మొజరిల్లా చీజ్ రెడీగా ఉంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దాము అంటే ఇది కాస్త పక్కన పెట్టేసి, పిండి రెడీగా ఉంది కదా, మనం చిన్న సైజ్ పిజ్జా చేస్తున్నాం. ఇందులో 2 పిజ్జాలు వచ్చేస్తాయి హ్యాపీగా. మా ఇంట్లో మీడియం సైజ్ పిజ్జా చేస్తే చెర్రీకి బెర్రీకి వచ్చేస్తుంది, ఒక పిజ్జాలో వాళ్ళు ఇద్దరు తింటారు. అయితే చెర్రీకేమో కార్న్ అంటే చాలా ఇష్టం, బెర్రీకేమో క్యాప్సికమ్ ఇష్టం. ఇద్దరికి చికెన్ ఇష్టం అనుకోండి, అంటే రెండిట్లో వేస్తాను. ఒక ఫుల్ పిజ్జా చేసేసి ఒక సైడ్ ఎక్కువ కార్న్ వేస్తాను, ఒక సైడ్ క్యాప్సికమ్ వేస్తాను, రెండిట్లో చికెన్ ముక్కలు వేస్తాను. చెర్రీకి పన్నీర్ అంటే కూడా ఇష్టం, పన్నీర్ పీసెస్ కూడా వేసి ఒక పిజ్జాలో 2 వర్షన్స్ చేస్తాను అనమాట. పిల్లల కోసం కదా ఇంకా అలాంటివి తప్పవు. సో ఇప్పుడు మనం చేస్తుంది చిన్న సైజ్ పిజ్జా. ఈ పిండిలో మనకి 2 పిజ్జాలు అవుతాయి. పిజ్జా పిండిని ఎప్పుడు ఒకేసారి ఎక్కువగా కలపకూడదు, జస్ట్ ఇలా మనం ఎంత కావాలో అంత తీసుకోవాలి. పిజ్జా పిండి ఎప్పుడు కాస్త సాఫ్ట్గా చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం పొడి పిండి వేసుకొని కింద, పిండి ఇలా పెట్టేసి ఇప్పుడు చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా చిన్నగా, అంటే మన ఇంట్లో ఉన్న ప్యాన్కి తగ్గట్టుగా మనం రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని
జస్ట్ ఇలా గుచ్చుకోవాలి. పిజ్జాని పొంగకుండా ఇలా చేసుకోవాలన్నమాట, ఫ్లాట్గా కుక్ చేసుకోవడానికి. మామూలుగా ఓవెన్లో పెట్టుకున్నా కూడా ఇలా డాకింగ్ చేసుకుంటే మంచిది. ఈ ప్రాసెస్ని డాకింగ్ అంటారన్నమాట, ఇలా గుచ్చుకోవడాన్ని. ప్యాన్ని వేట్ చేద్దాం. ఇందులో మనం పిజ్జా చేస్తున్నాం, ప్యాన్ పిజ్జా ఇందులో తయారు చేస్తున్నాం కాబట్టి ప్యాన్ పెట్టేసుకొని కింద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కింద కొంచెం ఆయిల్ వేసుకొని మనం రోల్ చేసుకున్న పిజ్జాని ఇందులో వేసేయాలి. ఫస్ట్ కింద కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే ఇక్కడ ఇంకొక పాన్ ఉంది, ఇది మటికి సూపర్ హాట్ గా చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు పిజ్జా మొత్తం అన్ని మనం అరేంజ్ చేసిన తర్వాత పైన క్లోజ్ చేయడానికి, ఎందుకంటే పై నుండి కూడా హీట్ వస్తేనే మనకి చక్కగా చీజ్ కరుగుతుంది, వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ అవుతాయి. అదే మనం ఓవెన్ లో పెట్టాం అనుకోండి, ఓవెన్ పైన కింద మనకి హీట్ ఉంటుంది కాబట్టి చక్కగా కుక్ అయిపోతుంది. స్టవ్ మీద అయితే ఓన్లీ కింద నుండే హీట్ వస్తుంది. సో పైన హీట్ ఇవ్వడం కోసం ఈ ప్యాన్ ని మనం వేడి చేసుకోవాలి. అది స్టవ్ ఆన్ చేసే ఉంది, ఆల్రెడీ వేడిగా అవ్వాలి ప్యాన్ మటికి, సూపర్ హాట్ అవ్వాలి. సో ఇప్పుడు కింద కాలుతుంది కదా చక్కగా, మరి ఎక్కువ మాడాల్సిన అవసరం లేదు. కింద కాస్త పచ్చిదనం పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు రివర్స్ చేసుకుందాం. మెల్లిగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బయటికి తీసుకుందాం. చూసారా పైన చక్కగా కుక్ అయిపోయింది. కుక్ అవని పార్ట్ మనం కిందకు వేసాం, మళ్ళీ దాన్ని కుక్ చేస్తాం కాబట్టి ఎక్కడ పచ్చిదనం ఉండదు. పైన సర్ఫేస్ కూడా చక్కగా కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఎప్పుడైనా సరే సాస్ అప్లై చేసుకోవాలి. మనం చేసుకుంది ఇన్స్టెంట్ సాస్ కాబట్టి అందులో టమాటో ప్యూరీ ఉంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మొత్తం లైట్గా ఇలా స్ప్రెడ్ చేయాలి. ప్యూరీతో చేస్తే కొంచెం ఆ పులుపు దనం, ఆ షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా అప్లై చేసిన తర్వాత చీజ్ వేసుకోవాలి, మొజరిల్లా చీజ్ వేసుకోవాలి. మొజరిల్లా చీజ్ పిజ్జాలో ఎందుకు వేస్తామంటే మొజరిల్లా చీజ్ మెల్లిగా మెల్ట్ అవుతుంది అన్నమాట. చీజ్ ఇలా మొత్తం ఫుల్గా వేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ మీ ఇష్టం, మీ దగ్గర ఏ ఉంటే అవి పెట్టుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, అలాగే టమాటా, అలపినోస్. నాకైతే చాలా ఇష్టం అలపినోస్. మధ్యలో వెనిగర్లో నానబెట్టిన అలపినోస్ కదా, టేస్ట్ చాలా బాగుంటాయి. గ్రీన్ చిల్లీ టాపింగ్ కోసం ఇలా పైన. తరువాత మిగిలిన చీజ్ వేసేయడమే. చీజ్ ఎంత ఎక్కువ ఉంటే నిజంగా పిజ్జాలో అంత బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాం. చిన్న మంటలో మెల్లి కుక్ చేసుకోవాలి. చిన్న మంట పెట్టేసి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి కొంచెం పైనుండి ఇలా ఆయిల్ వేసేసి ఇప్పుడు వేడిగా ఉన్న ప్యాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి జాగ్రత్తగా ఇలా క్లోజ్ చేసేయాలి. కరెక్ట్గా 8 నుండి 10 నిమిషాలు చిన్న మంటలో మెల్లిగా కుక్ చేస్తే ప్యాన్ పిజ్జా రెడీ అయిపోతుంది. మరి పిజ్జా రెడీ అయ్యే లోపల ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఫైనల్ ప్లేట్ రెడీగా పెట్టేసుకుందాం. ప్యాన్ పిజ్జా రెడీ అయిపోయింది, ఓపెన్ చేస్తాను చూడండి. ఇలా చక్కగా చీజ్ కరిగింది. మీకు కింద కలర్ కనిపిస్తుందా? బాగా కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. ఓవెన్ లేకుండా తయారు చేసుకున్న ప్యాన్ పిజ్జా ఇప్పుడు మిడిల్లో కరెక్ట్గా కట్ చేద్దాం. క్రిస్పీగా కట్ చేస్తుంటే ఆ కరకర సౌండ్ వస్తుంది కదా. చూసారా చీజ్ ఎంత బాగా మెల్ట్ అయిందో. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. అవెన్ లేకుండా తయారు చేసుకున్న ప్యాన్ పిజ్జా రెడీ అయిపోయింది.
చూడడానికి కానీ టేస్ట్ లో కానీ ఏ మాత్రం తక్కు కాదండి ఓవెన్ లేదని అసలు ఫీల్ అవ్వకుండా హ్యాపీగా ఇలా పాన్ పిజ్జా తయారు చేసుకోండి వితౌట్ ఓవెన్ పాన్ పిజ్జా తయారీ విధానం ముందుగా టమాటో ప్యూరీ లో గరం మసాలా మిక్స్డ్ డ్రై హర్బ్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి ఇప్పుడు పిజ్జా డో తీసుకొని పొడిపిండి సహాయంతో రౌండ్ గా చేసుకున్న తర్వాత ఫోర్క్ తో గుచ్చుకొని వేడిగా ఉన్న పాన్ పైన ఒక సైడ్ కుక్ చేసి రెండో వైపు తిప్పుకున్న తర్వాత పాన్ ని కిందకి పెట్టుకొని దానిపైన మనం తయారు చేసి పెట్టుకున్న పిజ్జా సాస్ ని అప్లై చేసుకొని మొజరిల్లా చీజ్ వేసి ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికం ముక్కలు టమాటా ముక్కలు కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ వేసి చీజ్ వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ ని స్టవ్ పైన పెట్టుకొని చిన్న మంటలో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత బయటికి తీసి కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వితౌట్ ఓవెన్ పాన్ పిజ్జా రెడీ అవుతుంది